ఈ రోజు స్వామివారి సన్నిధి అంతా కూడా చాలా భక్తులతో కలకలలాడిపోతా ఉంది. వేలాది మంది భక్తులు స్వామి సన్నిధికి చేరుకొని స్వామి యొక్క దర్శనాన్ని పొందుతున్నారు, స్వామి యొక్క సౌభాగ్యాన్ని పొందుతున్నారు. భక్తులంతా కూడా కోరికలు ఇచ్చే కొంగు బంగారమై ఈ దూళ్ళగుట్ట మీద స్వామివారు ఏం చేసి ఉన్నారు. స్వామివారు వైకుంఠం నుంచి వచ్చేసి దాదాపుగా 1 సంవత్సరం 3 నెలలు దాకా అవుతా ఉంది. స్వామివారు భక్తులకు కోరికలు తీర్చే కొంగు బంగారమై స్వామివారు ఏం చేసి ఉన్నారు. సంతానం లేని వారికి ఎందరికో సంతాన ప్రాప్తినిచ్చి, మాటలు రాని వారికి ఎందరికో మాటలు ఇచ్చినటువంటి స్వామి బాల ఉగ్ర నరసింహస్వామి ఎర్రవరం. చూపించండి ఆ మేనేజ్ దగ్గర పెట్టండి, ప్రదర్శన చేయండి, అక్కడ పెట్టుకోండి అంతే. పొద్దున్న నుంచి అంతే జరుగుతుంది, ఇప్పుడు లోపలికి వస్తాడు అట్లా. స్వామివారి సన్నిధిలో ముఖ్యంగా శ్రీ బాల ఉగ్ర నరసింహస్వామి ఎర్రవరం స్వామివారి సన్నిధిలో ప్రతిరోజు కూడా నిత్య అన్నదానాలు నడుస్తూ ఉంటాయి. ముఖ్యంగా వేలాది మంది భక్తులకు ఇక్కడ నిత్య అన్నదానం, ఉచిత అన్నదానం నడుస్తూ ఉంటుంది. ముఖ్యంగా 9 గంటలకు ప్రారంభమై సాయంత్రం 4 గంటల వరకు ఎంతమంది భక్తులు వచ్చినా కానీ ఇక్కడ ఉచిత అన్నదానం అనేది నడుస్తూ ఉంటుంది. ముఖ్యంగా స్వామివారి ఉచిత అన్నదానానికి ఎంతో మంది భక్తులు విరాళాలను అందిస్తూ ఉంటారు. ఇది ఏ ఒక్కరూ పెట్టేది కాదు, ఏ ఒక్కరూ ఇచ్చేది కాదు. ఇక్కడ స్వామి సన్నిధికి వచ్చే వేలాది మంది భక్తులు ఉచిత అన్నదానానికి స్వామికి విరాళాలు అందిస్తూ ఉంటారు. ఈ విరాళాల సహాయంతో ఇక్కడ భక్తులకు ప్రతినిత్యం కూడా ఉచిత అన్నదానం అనేది నడుస్తూ ఉంటుంది. అన్నము పరబ్రహ్మ స్వరూపం. ముఖ్యంగా వేలాది మంది భక్తులకు ఇక్కడ నిత్యం కూడా ఉచిత అన్నదాన కార్యక్రమాలు నడుస్తూ ఉంటాయి. ప్లేట్స్ చెత్త కూడా ఆ ప్లేట్లు ఆ ప్లేట్లు ఆడకూడదండి మీరు బయట
స్వామి సన్నిధానంలో చూడొచ్చు చిరు వ్యాపారులు, ముఖ్యంగా ఇక్కడ సంబంధించినటువంటి గాజులు చూడొచ్చు. భక్తుల సౌకర్యార్థం చిరు వ్యాపారాలు బాగా నడుస్తూ ఉన్నాయి. ఇక్కడ ఎర్రవరం బాలగ్ర నరసింహస్వామి ఎదురు భాగంలో మరి భక్తులు అనేది విపరీతంగా వస్తూ ఉన్నారు కాబట్టి భక్తుల సౌకర్యార్థం ఇక్కడ చిన్న చిన్న వ్యాపారాలు కూడా బాగా బ్రహ్మాండంగా నడుస్తూ ఉన్నాయి. చూడొచ్చు మనం ఇక్కడ కనిపిస్తున్నటువంటి స్వామి సన్నిధిలో గాజులు కనిపిస్తూ ఉన్నాయి. గాజులు వ్యాపారస్తులు చూడొచ్చు. అన్ని రకాల వ్యాపారాలు ఇక్కడ బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి, ఇక్కడ సాగుతూ ఉన్నాయి. ఇంకా చిన్నపిల్లలకు సంబంధించినటువంటి ఆట వస్తువులు కూడా చూడొచ్చు. ఇక్కడ మహాజాతరను తలపిస్తూ ఉంటుంది. ప్రతి నిత్యం కూడా ఇక్కడ మహాజాతరను తలపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా చిన్నపిల్లలు ఆడుకునే ముఖ్యంగా ఆట వస్తువులు కూడా మనం చూడొచ్చు ఇక్కడ. స్వామివారి యొక్క దారాలు చూడొచ్చు. అనేక రంగురంగుల దారాలు, ముఖ్యంగా స్వామి యొక్క ప్రతిమలు మనం చూడొచ్చు ఇక్కడ. అన్ని రకాల దేవుళ్ళ యొక్క ప్రతిమలు ఇక్కడ కనిపిస్తూ ఉన్నవి. గుడి ఫీజా